వెల్కమ్ టు V5 న్యూస్. ఈ రోజు వచ్చేసి మనకి గుంటూరు కారం ఇంకా హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయినాయండి. అండ్ గుంటూరు కారం రివ్యూస్ అయితే మీరు చూసారు, ఇప్పుడు వచ్చేసి హనుమాన్ మూవీకి వచ్చామండి. అండ్ హనుమాన్ మూవీ ఆల్రెడీ లోపల ప్లే అవుతుంది అండ్ చూసిన ప్రేక్షకులు అనే వాళ్ళు బయటకు వస్తున్నారండి. సో మూవీ ఎలా ఉంది, తేజ్ నటించిన ఈ మూవీ ఎలా ఉంది, హనుమాన్ అసలు సినిమా అనేది కథ ఏంటి, కథాంశం ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం అయితే మూసాపేట్ లక్ష్మీ కళా థియేటర్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం. పదండి వెళ్దాం. నమస్తే అండి, పేరు మధు. ఏం చేస్తుంటారు? షూటింగ్స్ కి వెళ్తాం. షూటింగ్స్ కి వెళ్తుంటారు. సో ఎలా ఉంది ఆర్టిస్ట్ అండి మేము? ఓకే, హనుమాన్ ఎలా ఉందండి? ఫస్ట్ లో ట్రైలర్ చూసి అంత అనిపించలేదు, ఏదో కార్టూన్ లా అనిపించింది. తీరా చూస్తే బాగా ఉంది. బాగుందంటారు? సూపర్ హిట్ అసలు, అనుకోలేదు అసలు. అంత చిన్న హీరో బంపర్ హిట్ అయిపోతాడు ఇప్పుడు. స్టోరీ వైజ్ ఎలా ఉంది అనిపించింది? స్టోరీ అసలు డిఫరెంట్. దేవుడు అసలు ఎక్కడ గ్రాఫిక్స్ కనిపించలేదు. దేవుడి మీద తీసినా కూడా సినిమాలోనే తీసారు, మంచిగా తీసారు. తేజ్ ఎలా చేశాడు? తేజ ఇరగదీశాడు. ఇరగదీశాడు అంటారు. హీరోయిన్ ఏమైనా పాత్ర ఏమైనా ఉందండి? హీరోయిన్ కూడా బాగానే చూపించారు, తక్కువ చూపించాను కూడా క్యారెక్టర్ బాగా చూపించారు. క్లైమాక్స్ ఏదో బాగుంది అంటున్నారు కదా మీరు? అవును, చిరంజీవి ఎంట్రీ, చిరంజీవి అంటున్నారు ఆంజనేయ స్వామి రూపంలో ఎంట్రీ అయితే బాగుంది. మీ పేరు? రవీష్ కుమార్. ఓకే, సో హనుమాన్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి, విజయం. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, హనుమంతుడి ఎంట్రీ చాలా బాగుంటుంది, పార్ట్ టూ కూడా చెప్పారు కాబట్టి చాలా బాగుంది. ఇంకా కొంచెం బడ్జెట్ ఉంటే ఇంకొంచెం మంచిగా చేసేవాళ్ళనిపించింది నాకు కూడా. మిషన్ ధర్మ బాగా చేశాడు, కేజీ కూడా బాగా చేశాడు. బట్ హీరోయిన్ ఉన్నా లేకపోయినా మూవీ పెద్ద తేడా డిఫరెన్స్ ఏం లేదు, ఓవరాల్ చాలా బాగుంది. నమస్తే అండి, మీ పేరు? సంతోష్. ఓకే, ఎలా ఎలా ఉందంటారండి సినిమా హనుమాన్? ట్రైలర్ బాగుంది, మూవీ కూడా టికెట్ లొక్కులేదు చూస్తున్నారు, బాగుంది. గుంటూరు కారు ఇంకా హనుమాన్ ఈ రోజు రిలీజ్ అయింది కదండి, ఏ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? హనుమాన్ బెస్ట్. హనుమాన్ బెస్ట్. నమస్తే అండి, మీ పేరు? నితిన్. ఓకే, సో హనుమాన్ మూవీ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. ఏముందండి అసలు స్టోరీ? VFX, స్క్రీన్ ప్లే, తేజ డైరెక్షన్, తేజ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది మొత్తం. ఆది పురుషిత ఓమరాత్ ఉన్న ఆయన పెద్ద రాడ్ దిప్పారు, వచ్చి నేర్చుకోమని చెప్పాలి చూసి, VFX చూసి. అంత బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్ కొట్టేసి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విష్ణు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఐసీఐసీలో వర్క్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హనుమాన్ మూవీ రిలీజ్ అయింది కదండి, ఎలా ఉంది? ఈజీగా, నిన్న మైండ్ పోయినందుకే ఈ రోజు వచ్చాం మళ్ళా. మీరు ఆల్రెడీ సెకండ్ టైం? ఇది సెకండ్ టైం. ఓకే, ఎలా ఉందండి మూవీ? ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం వేరే రేంజ్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు గుంటూరు కారం ఇంకా హనుమాన్ కూడా రిలీజ్ అయింది కదండి, ఏది బెస్ట్ అంటారు? నాకు హనుమానే బెస్ట్. హనుమానే బెస్ట్? ఎందుకండి, స్టోరీ ఏముంది? స్టోరీ రివీల్ చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్గా, నార్మల్గా చెప్పండి. చూస్తే అంటే అందరికి ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ స్టోరీ లెక్క అనిపిస్తాయి, కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ గురించి అయితే పక్క రావాలి ప్రతి ఒక్కరు. అంతే, ఆ లాస్ట్ 30-40 మినిట్స్ ఉంటుంది, మైండ్ బ్లో అవుతుంది అందరు. ఆది పురుష్ కి దీనికి ఏమైనా సంబంధం? కంపారిజన్ లేదు, నేను యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్. నేను ఇప్పటికి సలాద 3 టైమ్స్ చూశాను, ఇప్పటికి 3 టైమ్స్ తర్వాత ఇప్పటికి ఇది సెకండ్ టైం. మళ్ళీ నేను ఏ సినిమా అయినా ఒకసారి చూసిందో మళ్ళీ రాను, ఇది మళ్ళా సెకండ్ టైం, మళ్ళీ నాకు నచ్చుతాయని నేను రాను. ఇది సలార్ అంటే తేని కాలేదు, కాకపోతే మనోడు మంచిది ఇచ్చింది ప్రశాంత్ వర్మ అనేది. అంతే,